మన కుల పెద్ద శ్రీకృష్ణ దేవరాయల్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ అలాగే గొప్ప వ్యక్తిత్వం కలిగి రాజ్యాధికారం దిశగా అడుగులేస్తూ ఎందరికో స్ఫూర్తిదాయకమైనటువంటి మానవతావాది పెద్దలు హరిరామ జోగయ్య గారికి నమస్కరిస్తూ అలాగే జనసేన అధినాయకుల వారు పవన్ కళ్యాణ్ గారికి నమస్కరిస్తూ ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసి ఇంత మంది సంతోషానికి కారణమైనటువంటి మధుబాబు గారికి అలాగే సుభాష్ని గారికి ఇంకా ఈ కార్యక్రమం వెనుకుండి నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు మనం ఇక్కడికి రావటం ఒక్క కాపు కులానికి సంబంధించిన విషయమే కాదు సర్వకుల సమ్మేళనం లాగుంది నాకైతే అలాగే భారతదేశంలోనే అతి పెద్ద సామాజిక వర్గం అతి పెద్ద సమాజం కాపు సామాజిక వర్గం మన వేళ్ళు ఎక్కడెక్కడో వేళ్ళుకొని గొప్ప గొప్ప వాళ్ళు అందులో మనం మొదటిగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి గారు నాలుగు దశాబ్దాలుగా మొగటం లేని మహారాజుగా వెలుగుతూ ఎందరికో నేత్రదానమైతే ఏమి రక్తదానమైతే ఏమి ఆక్సిజన్ బ్యాంకులు నెలకొల్పి సేవా తప్పరుడుగా ఆ సంవత్సరము సమ్మాన్ అవార్డు కూడా అందుకోవటం జరిగింది అలాగే 2022లో అధిక శాతం పన్నును గట్టి ఆర్థిక శాఖ నుంచి సమ్మాన్ అవార్డు అందుకోవటం కూడా జరిగింది మన మెగాస్టార్ గారు అలాగే హరిరామ జోగయ్య గారి ఏకైక లక్ష్యం కాపులకి రాజ్యాధికారం కావాలని అలాగే కాపులందరూ కూడా అన్ని కులాలను కలుపుకొని కాపు కులానికి రాజ్యాధికారం కాకుండా అన్ని కులాల్లో కూడా రాజ్యాధికారం ఉండాలి ఇన్ని రోజులు కాపులు ఇతర కులాలకి పనిచేస్తూ పాలేరులాగా వాళ్ళేదో విదిలించిన మెతుకుల్ని తింటూ వాళ్ళు అరవమన్నప్పుడల్లా అరుస్తూ కల్తీ కాపులు అనిపించుకుంటా ఉన్నారు అలా కాకుండా నిజమైన కాపు కాలరగరేసుకొని తిరగాలనంటే రాజ్యాధికారం మన సొంతం కావాలి అలా సొంతం కావాలనంటే కాపు సంక్షేమ సేన అలాగే వివిధ సంఘాలన్నీ కూడా ఏకమవ్వాలని పవన్ కళ్యాణ్ గారు హరిరామ జోగయ్య గారితో మీటింగ్ అప్పుడు సందేశాన్ని ఇవ్వటం జరిగింది ఎందుకనంటే ఆయన పోరాడేది ఆయన త్యాగం చేసేది ఆయన అవమానాలు పడేది ఒక తరం బాగుండాలని మన కాపు కులము ముందుకెళ్లాలని రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని అంతేగాని మమ్మల్ని పిలిచి ముందు కూర్చోబెట్టలేదు మమ్మల్ని పిలిచి మైక్ ఇవ్వలేదు మేము మాట్లాడలేకపోయినాము ఇతర కులాలని పక్కన పెట్టుకో ఇలాగంతా మాట్లాడటం సరికాదు మనం ఒక్కసారి మన ఆలోచన తీరు మార్చుకోవాలి కాపులతో పాటు అన్ని కులాలు సమైక్యమైతేనే రాజ్యాధికారం మన చేజిక్కుతుందనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి అందుకే ఈరోజు మూడవ ఆవిర్భావ సభ జరుపుకుంటూ ప్రతి ఒక్కరిని మధుబాబు గారు అన్ని కులాల వాళ్ళని ఇక్కడ సమైక్యంగా చేసి ఈ మీటింగ్ పెట్టడం నిజంగా అభినందనీయము అలాగే హరిరామ జోగయ్య గారి శ్వాస పవన్ కళ్యాణ్ గారు సీఎం అయినాకే నేను శ్వాస ఇదంటాను అనే ఆయన గొప్ప మాటలన్నీ కూడా మనం వింటూనే ఉన్నాం అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇంత 6 నెలలే ఉంది మన కిరణ్ రాయల్ గారు చెప్పినట్లు మనకు ఒక సంకల్పాన్ని గట్టిగా అనుకొని సంకల్పంతో ముందుకెళ్తే సాధించలేనటువంటిది ఏదీ లేదంటారు పెద్దలు కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా అడుగులేస్తూ రాజ్యాధికారం 2024లో బలిజ మహారాజు పవన్ కళ్యాణ్ గారు ఆశీల్లయ్యేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలకు మూడవ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం సభ ఏర్పాటు చేసుకు
చేయడానికి ఆ పూనుకున్నటువంటి పెద్దలందరికీ కూడా కాపు సంక్షేమ సేన నాయకులందరికీ హృదయపూర్వకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఆహ్వానించినందుకు వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు రాజకీయ ఎత్తుగడలు అరాచకత్వం దుష్ట పరిపాలన నేపథ్యంలో గౌరవనీయులు పూజ్యులు పెద్దలు హరిరామ జోగయ్య గారు ఎప్పుడు కూడా పరితపించేటువంటి ఒక ఏకైక అంశం ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన జరగాలని ప్రజలు క్షేమంగా ఉండాలని పేదవారు మధ్యతరగతి ప్రజలు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు ఒక సుభిక్షంగా వాళ్ళు ఉండాలని ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి సమాజాన్ని వాళ్ళు చూడాలని వ్యక్తిగతమైనటువంటి క్షేమాభివృద్ధితో పాటు సంక్షేమ ఫలాలన్నీ కూడా కులమత భేదాభిప్రాయాలు లేకుండా అది వెళ్ళాలని అణగదొక్కబడినటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా ఏ సమాజంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడకూడదని పరితపించేటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి ఆకాంక్షించేటువంటి ఆ ఏకైక అంశంలో దాగున్నటువంటి ఒక నిగూఢమైనటువంటి అంశం పవన్ కళ్యాణ్ గారు అయితేనే ఈ రాష్ట్రం ఆ విధంగా ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప లక్ష్యాన్ని కూడా కలిగి ఉన్నారు నిజంగా కూడా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు వెనుకబడిన తరగతులు క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ కూడా అభివృద్ధిలోకి రావాలి అంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి ఈ 2024 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలని పరితపిస్తున్నటువంటి ఒక గొప్ప ఒక సంఘము లేదంటే ఒక పెద్ద సమాజంగా ఏర్పడి పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ ఏదైనా ఉందంటే అది కాపు సంక్షేమ సేన ఈ జిల్లాతో పాటు 13 ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి కాపు సంక్షేమ సేన నాయకులు కాపు సామాజిక వర్గం నాయకులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈసారి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేస్తూ ఇందాక ఏదైతే మనం చెప్పుకున్నామో ఈ వర్గాలన్నింటినీ రాజ్యాధికారం దిశగా నడిపించడానికి ముందుకొచ్చిన కాపు సంక్షేమ సేన నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనం తెలియజేస్తాను ఎందుకంటే కాపుల ద్వారా మాత్రమే రాజ్యాధికారం ఈ రాష్ట్రంలో సాధ్యమవుతుంది ఈ రాష్ట్రంలో ఉన్న అనేక రకాలైనటువంటి తెగల వాళ్ళందరూ అభివృద్ధిలోకి రావాలని అంటే కాపు సామాజిక వర్గం వారు పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి ఆ రకంగా ముందడుగులు వేస్తున్నటువంటి కాపు సంక్షేమ సేనకి మా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైన పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా హరిరామ జోగయ్య గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే 90 ఏళ్ల వయసులో కూడా ఇంత ఓపిక తెచ్చుకొని రాష్ట్రం బాగు కోసం ముఖ్యంగా కాపు కులానికి చేసిన అన్యాయం కోసం పాటుపడుతూ కాపు సంక్షేమ సేనని ఆవిర్భావానికి ఆయన కారకులయ్యారు. ముఖ్యంగా ఆయన అనుభవాన్ని మొత్తం రంగరిచ్చుకొని కాపు కులానికి మంచి చేయాలన్న ఒకే ఒక ఇంటెన్షన్తో ఈరోజు కాపు కులాన్ని ఐక్యత కోసం పాటుపడుతూ కేఎస్ఎస్ని ప్రారంభించారు. ముఖ్యంగా ఆయనకి పాదవందనాలు చేసుకుంటూ అటువంటి మహనీయులు ఉన్న కాపు కులంలో ఇంకా మనం చెప్పుకుంటూ పోతే రంగా గారు కావచ్చు, అప్పట్లో మనం పుట్టక ముందే ఈ కాపు కులానికి కావచ్చు యావత్ ఆంధ్రప్రదేశ్కి మంచి చేయాలన్న ఒకే ఒక ఇంటెన్షన్తో పాటుపడిన రంగా గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మన కులాన్ని వాడుకొని బాగుపడుతున్న నాయకులు ఇప్పుడు చూస్తున్నాం, మన కులానికి వన తెచ్చే నాయకులు ఈ తరంలో కూడా పుట్టారు. వాళ్ళు ఒకరు చిరంజీవి గారు కావచ్చు, మరొకరు పవన్ కళ్యాణ్ గారు. చిరంజీవి గారు చేసిన మంచి పనుల గురించి వనజా మేడం గారు ఖచ్చితంగా చెప్పి ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో రక్తం కావాలన్నా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉందన్నా మొదటిగా గుర్తుకొచ్చేది ఒకటే ఒకటి మెగా ఫ్యామిలీ మాత్రమే. మెగా ఫ్యామిలీ ఎక్కడ ఉంది అంటే అక్కడ సహాయ కార్యక్రమం అంతా ఆయన ధైర్యంతో రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆ ఇంటి గడప దక్కుతారు. అటువంటి బిడ్డల్ని మనకు అందించిన అంజనాదేవి గారికి నిజంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి, ఇక్కడ ఇతర పార్టీని అభిమానించే నాయకులుగా ఉంటారేమో కానీ నేను ఒకటే తెలియజేస్తాను, నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు లగ్జూరియస్ లైఫ్ నడుపుతూ ఆయనకు కావాల్సిన స్టార్డమ్ ఉంది, పవర్ ఉంది. ఆయన అనుకుంటే ఎటువంటి విధంగా ఆయన పవర్ సంపాదించుకోవచ్చు, కానీ ఈరోజు సీఎం స్కుర్జీ కోసం ఆయన పాటుపడుతున్నాడు అని ఈ ఆరోపణలు ఎందుకు ఎదుర్కొంటున్నారంటే కేవలం ప్రజల కోసం మాత్రమే.
ఎందుకంటే ప్రజలకు 5 కేజీల బియ్యం కాదు 5 కేజీల బంగారు భవిష్యత్తు అందించాలన్న ఒకే ఒక ఇంటెన్షన్ తో తన కష్టాలన్ని భరిస్తూ తన లగ్జరీస్ లైఫ్ ని పక్కన పెట్టి ప్రజల కోసం ఈ రోజు పాటుపడుతున్నాడు ఓటమి చూసిన తర్వాత కూడా ఏ నాయకుడైన ఈ రోజు రాష్ట్ర ప్రజల కోసం పని చేస్తున్నారా ఒక్కసారి మనం ఆలోచించాలి ఒక్క పవన్ కళ్యాణ్ గారు తప్ప ఏ నాయకులు కూడా గెలుపు గుర్రాల కోసం గెలుచడం కోసం మాత్రమే వాళ్ళు రాజాధికారం దక్కించుకోవడం కోసమే పనిచేస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఓటమి తర్వాత కూడా రైతుల కోసం యావత్ రాష్ట్ర ప్రజల కోసం తను పాటుపడుతూ ఈ రోజు తన లగ్జరీస్ లైఫ్ ని పక్కన పెట్టి ప్రజలకు తన జీవితాన్ని అంకితం చేసి మరీ పనిచేస్తున్నారు దయచేసి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటంటే కాపులందరూ పెద్దన పాత్ర పోషించి అన్ని కులాలకి సమన్వయం చేసే విధంగా అన్ని కులాల్లో చైతన్యం కల్పించే విధంగా కాపులు పెద్దన పాత్ర పోషించాలి తద్వారా రాజ్యాధికారం మనం దక్కించుకోవాలి ఒకటే ఒకటి మనందరిలో ఉన్నది ఐక్యత ఆ ఐక్యత మనం ఒకే విధంగా తీసుకొని వెళ్తే ఖచ్చితంగా ఇతర కులాల్ని కూడా మనం కలుపుకొని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తే పవన్ కళ్యాణ్ గారి ఆవశ్యకత ఈ రాష్ట్రానికి ఏముందో ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు నాకు బాగా గుర్తుకుంది ఒక నాయకుడు గతంలో ఎలక్షన్ క్యాంపెయిన్ లో దయచేసి గాజుగాజు గుర్తుకు ఓటు వేయకండి అది ఆ గుండెలో గుచ్చుకుంటుంది అన్నాడు ఆ నాయకుడు ఎవరు ఎందుకు తెలుసు అంబటి గారు అటువంటి పనికిమాల రబ్బర్ స్టాంపులను జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు తిప్పించడం కోసం వాడుకుంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారిని తిప్పించాలంటే అదే సామాజిక వర్గం నాయకులతో తిప్పించే స్ట్రాటజీని జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు గతంలో ఏ నాయకుడు ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయలేదు దయచేసి మనందరం అవేర్నెస్ తెచ్చుకొని పవన్ కళ్యాణ్ గారి మీద విష ప్రచారం చేసిన నాయకుల చరమగీతం పాడి జగన్మోహన్ రెడ్డి గారిని పతనం చూసి జనసేన పార్టీకి అధికారం కట్టబెట్టాలని ప్రతి ఒక్క కులాన్ని మనం చైతన్యపరిచి రాజ్యాధికారం దక్కించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈసారి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తామని మనస్ఫూర్తిగా తీర్మానం చేస్తూ జై జనసేన జై కాపు సంక్షేమ సేన హర్రామ జోగయ్య గారికి పెద్ద కృతజ్ఞతలు తెలుపుకుంటాం థ్యాంక్ యూ కీర్తన తర్వాత బీసీ నాయకులు మునిస్వామి గారిని వచ్చిన రెండు మాటలు మాట్లాడాల్సిందని కోరుకుంటున్నాం కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య గారికి తిరుపతి జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బత్తని మధురాజు గారికి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కాపు సంక్షేమ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ చెప్పారు రానున్న రోజుల్లో బలిజలు పెద్దన్న పాత్ర వహించాలి బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీలకు వాళ్ళకి అనుగుణంగా వాళ్ళతో పాటు అధికారం చేయించుకోవాలని ప్రతి ఒక్కరూ విమర్శించారు ఇంకా కొత్తగా నేను చెప్పేది కూడా ఏం లేదు తిరుపతిలో ప్రతి ఒక్కరు కూడా బలిజలకి జనసేన సీటు ఖచ్చితంగా తిరుపతి సీటు బలిజలతో వేసి అందరూ చెప్పారు కాబట్టి మనం కూడా ఓకే అందాం అదే రెండు వర్గాలు కాకుండా ఒకే వర్గంగా ఒకే బలిజ సామాజిక వర్గంగా వెళ్తే ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యేవారు కాదని కిరణ్ రాజు గారు చెప్తున్నారు కాబట్టి మన బలిజలందరూ ఏకతాటిపై ఇక్కడ ప్రతి కులంలోనూ వైసీపీ టీడీపీ జనసేన ఇంకా ఇతర కులాల్లో అన్ని చీలిపోతున్నాయి ఇటు రజక కులం అయితే ఏమి అంటే వైసీపీ రజక టీడీపీ జనసేన రజక ఇటు చీలిపోతున్నాయి అదే కాకుండా బలిజలు కూడా వైసీపీ బలిజ టీడీపీ బలిజ ఇంకొక జనసేన బలిజ అని కాకుండా ఏ బలిజలైతే కూడా సామాజిక వర్గం రేపు అధికారంలో రావాలని కోరుకుంటున్నారో అంటే బలిజలైతే ఏమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలైతే ఏమి ప్రతి ఒక్కరూ కూడా ఒక్క ఏదైతే న్యాయం చేస్తుందో ఆ యొక్క పార్టీకి ఆ యొక్క కులం మొత్తం అంటే చీలిపోకుండా ఏదైతే రజక కులం ఉందో ఏదైతే న్యాయం చేస్తుందో ఆ యొక్క పార్టీకి వాళ్ళకి మద్దతు ఇవ్వాలి కానీ ఇట వైకాపా రజ కానీ టీడీపీ రజ కానీ ఇటు చీలిపోయి ప్రతి అన్ని పార్టీలుగానూ ఇలా కుమ్మలాటలు రాజకీయ గలాట్లు పెట్టి ఒక సామాజిక వర్గం లాభపడుతుందో కానీ మిగతా ఏదైతే ఇలా చీలిపోయి అన్ని కులాలు వేరే వేరేగా ఉన్నాయో వాళ్ళు నష్టపోతున్నారు ఇంకనైనా మన ఈ కులాలందరూ కూడా ఈ యొక్క దృష్టిలో పెట్టుకొని ఏదైతే రేపు రాజకీయ ఎవరైతే మనకు మంచి చేస్తారో రానున్న రోజులు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు 2024లో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెద్దన్న పాత్ర వహించే బలిజ కులంలో ఉన్నారు కాబట్టి ఈసారి 2024లో పవన్ కళ్యాణ్ గారిని మనం ముఖ్యమంత్రి చేసుకొని వాళ్ళతో పాటుగా మనం కూడా రాజ్యాధికారాన్ని అందుకోవాలని నా యొక్క బీసీ సామాజిక వర్గం తరఫున నేను మద్దతు ఇస్తున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై కాపు సంక్షేమ సేన ముందుగా
కాపు సంక్షేమ సేన మూడో ఆవిర్భావ దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు. మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని నాలుగో సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నట్టున్నారు. ఈ సభకి ఇన్వైట్ చేసిన మధుబాబు గారికి, పెద్దలు సుభాష్ని గారికి, అలాగే ఇక్కడ కిరణ్ రాయల్, మన స్టే మన ఇన్ఛార్జ్ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నకి, ఎర్రంశెట్టి మస్తాన్ అన్నకి, ఇక్కడ పెద్దలకి, అలానే కాపు సామాజిక వర్గ చెందిన నాయకులకి, అలానే సోదరి సోదరులకి నా హృదయపూర్వక నమస్కారాలు అండి. నేను అంత పెద్ద పదాన్ని కాపు సంక్షేమ సేన అని అంత పెద్ద పదాన్ని వాడుతున్నానంటే నా వయసు ఇంకా 32. నేను రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్ నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మాది రాజంపేట నియోజకవర్గం, రాజంపేట కాన్స్టిట్యున్సీ. నేను అధికారి వెంకటేవ్ గారి అబ్బాయిని. రాజంపేట నియోజకవర్గంలో సిద్ధోటం అనే మండలంలో కౌలు రైతుల సభ జరిగింది. అదే సభలో మన అధ్యక్షుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 380 మంది రైతులకి ₹1,00,000 ఆర్థిక సాయం చేశారు. అదే మీటింగ్ సందర్భంగా బహిరంగ సభలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన సిద్ధాంతాలు నచ్చి ఆయన సేవా కార్యక్రమాలు, అంటే గెలుపు ఓటములు సంబంధం లేకుండా ఆయన సేవా కార్యక్రమాలు చూసి ఆయన ఏ రోజైతే, అంటే ఈ కాపు సంక్షేమ సేన అనేది జనసేన పార్టీ కోసం అని పెద్దలు అంటుంటే, అదే కాపు సంక్షేమ సేన మీటింగ్ పార్టీ ఆఫీస్ మన మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఫస్ట్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ మీటింగ్, మళ్ళీ బీసీ సబ్ ప్లాన్ మీటింగ్ తర్వాత కాపు సంక్షేమ సేన మీటింగ్ పెట్టారు. అంటే దాని అర్థం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు బలిజలకి ప్రాధాన్యత, అంటే పార్టీ బలిజలదే అని ప్రూవ్ చేయకుండానే అన్ని పార్టీలని కలుపుకొని పోతాము, మనం బడుగు బలహీన వర్గాలని కలుపుకొని పోతాము అనే విషయాన్ని మనకు ఆయన చూపించగలిగారు. ఎందుకంటే అన్ని వర్గాలు కలిస్తేనే ఏకమవుతుంది. మనం ఈసారి తిరుపతిలో ఈ ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశము కాపు సంక్షేమ సేన మూడో ఆవిర్భావ దినోత్సవం, కానీ తిరుపతిలో బలిజలు మెజారిటీ ఆఫ్ ఓటింగ్ బలిజలు ఉన్నాయి. అలానే రాజంపేట అయినా, మదనపల్లి, కదిరి, ఇలా కొన్ని నియోజకవర్గాలు బలిజల ఓటింగ్ ఎక్కువ. అలాంటి నియోజకవర్గాల్లో మనందరం ఏకదాటికి వచ్చి, అంత పెద్ద మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఏకదాటికి వచ్చి, అంటే మేము చిన్న వయసు పెద్దలకి మీరు మాట చెప్పడం ఏంటయ్యా అంటే, ఏకదాటి అంటే మీనింగ్ ఇన్ ద సెన్స్ మనము అందరినీ ఒక మాటకి తెచ్చేది, ఒక మన క్యాష్ ఒకటి మనం నిలబడితే మిగతా కులాలన్నీ మన వెనకాల వస్తాయనే ధైర్యం. అది ఈ కాలంలో 20వ శతాబ్దంలో అందరూ ఒక మాట మీదకి రావాలంటే చదువుకున్న వాళ్ళకి క్యాస్ట్ అనేది పెద్దగా ఫీలింగ్ ఉండదు ఈ కాలంలో నాకు తెలిసి. సో అది పక్కన పెట్టి అలానే మన హర్రామ్ జోగయ్య గారు మొన్న మన మంగళగిరి పార్టీ ఆఫీస్లో మీటింగ్లో ఆయన చెప్పడం నా తుది శ్వాస, ఆయన పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వడం, పార్టీ జనసేన పార్టీ అధ్యక్షుడు సీఎం అయిన తర్వాత నేను పార్టీ మనకు బలంగా ఉంది, కేఎస్ఎస్ అనేది బలిజల్లో ఒక యూనిటీ ఎక్కువ, మెజారిటీ ఆఫ్ యూనిటీ కేఎస్ఎస్ మీటింగ్స్ జరుగుతాయి కాబట్టి ఈ సపోర్ట్, మన కేఎస్ఎస్ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ మన ఈ తిరుపతి మీటింగ్కి నన్ను ఇన్వైట్ చేసిన పెద్దలందరికీ నా ధన్యవాదం తెలుపుకుంటున్నాను. జై జనసేన, జై హింద్, జై కాపు సంక్షేమ సేన. థ్యాంక్ యూ దినేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ముందుగా కాపు సంక్షేమ సేన మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు. హరిరామ జోగయ్య గారు, పెద్దలు చాలా అభ్యున్నత కలిగిన భావాలు కలిగిన వ్యక్తి అయిన, ఎన్నో దఫాలుగా అధికారం అనుభవించిన వ్యక్తి, ఈ సమకాలీన రాజకీయాల్లో బలమైనటువంటి ఆలోచనలతో జనసేన పార్టీకి వెన్నంటూ ఉండాలి, అండదండగా ఉండాలని కాపు సంక్షేమ సేనని పెట్టడం జరిగింది. చాలా అద్భుతంగా పెద్ద పెద్ద నాయకులందరూ అతి తక్కువ సమయంలోనే ఈ యొక్క కాపు సంక్షేమ సేనని ఆదరించి రాష్ట్ర వ్యాప్తంగా బలమైనటువంటి సంఘంగా దీన్ని రూపుదిద్ది అద్భుతమైనటువంటి ఆలోచనలతో కులాలకు, మతాలకు, బడుగు బలహీన వర్గాలకు మేమున్నాము, పెద్దన్న పాత్ర పోషిస్తామని కాపులందరూ బలమైన గొంతుతో తెలియజేస్తున్నటువంటి ఈ తరుణంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి యువకులు, పెద్దలు, ఆడపడుచులు ధైర్యంగా జనసేన పార్టీలో కొనసాగడానికి
धैर्य मुझकोजु इदे विधा प्रती प्राता जनसेन पार्टी बोलता मीय समय केटाइनी इट कुल संघाल तो अट राज्य परंगी मुझे जनसेन पार्टी पवन कल्याण रेल इरवे नागो मुख्यमंत्री चुस्कने विधा मे कार्याचरण उ मनस्फूर्ति को तिरुपति जनसेन पार्टी कईवसम अव्वाली तिरुपति जनसेन पार्टी की सोंतम अव्वालनी मनस्फूर्ति को ना अवकाश प्रति ना हृदयपूर्वक नमस्कार जय जनसेन जय पवन कल्याण गारु जय काप संक्षेम सेना जय हिंद। थैंक यू नाना मल्ल मैक मल्ल मैं अड़गल तरह का करुणानिधि गारु रेंडु मातलु मात्लाडाल्सिन दयचेसि इप्पुडु चाला विषयालु चेप्पारु రాజకీయంగా 2008 నుంచి సామాజిక న్యాయం అనే సిద్ధాంతం పైన వర్క్ చేశాను అప్పుడే చిరంజీవి గారిని కూడా బలవంతంగా రాజకీయాల్లోకి తీసుకొచ్చిన కోర్ కమిటీ మెంబర్స్ లో నేను ఒకడు ఆ సిద్ధాంతం పైన 2008 నుంచి వర్క్ చేస్తున్నాము 74 75 సంవత్సరాలుగా ఈ సామాజిక న్యాయం జరగడం లేదు అంటే సమాజ న్యాయం అంటే అన్ని కులాలు అన్ని వర్గాల వారికి సమానమైన హక్కులు పొందాలి హక్కులు అంటే ముఖ్యంగా ఈ సామాజిక న్యాయం సాధించాలంటే దామాషా ప్రకారం సమాజంలో ఉండే అన్ని కులాలకు దామాషా అంటే పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్స్ రాజ్యాధికారం అనేది చెందాలి ఇది చెందనేయడం లేదు 74 ఏళ్ళుగా చెందనేయడం లేదు చెందనేరు కూడా కానీ ఇప్పుడు 2008 సిద్ధాంతం పైనే ప్రజారాజ్యం పార్టీ వచ్చింది దాదాపు 125 126 మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు టికెట్ తీసుకొని బస్ ఛార్జీలు కూడా మా దగ్గర తీసుకొని వెళ్ళారు వాళ్ళ ఊర్లకి అటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అంటే ఆ సామాజిక న్యాయం అనేది జరగనేకుండా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అమర్ చేస్తున్నారు గుత్తాధిపత్యంతో 2008 లో పోయింది కదా మళ్ళీ 2024 లో ఏమన్నా వస్తాదా మాకైతే నమ్మకాలు తక్కువ అయినా ఒక అంబిషన్ అనేది ఆ సిద్ధాంతం పైన ఉండాం కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక విమూత్రమైన రాజకీయ ఒక ఆదర్శవంతమైన రాజకీయ నాయకుడిగా కనబడుతున్నారు కాబట్టి మా టీములు స్టేట్ లో అన్ని జిల్లాల్లో ఉన్నాము దాదాపు 700 మంది పైగా ఉన్నాము నెట్వర్క్ మేమంతా కూడా సైలెంట్ గా బ్యాక్ ను చేస్తున్నాము ఇప్పుడు దీన్ని మీరు ఇప్పుడు అందరూ అన్ని కులాలను కలుపుకొని పెద్దన్న పాత్ర ఇవన్నీ చెప్పారు కదా దీనిలోనే అనగారిన వర్గాల యువ చైతన్య వేదిక అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాం మేము అనగారిన వర్గాల యువ చైతన్య వేదిక దీనిలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు లీడర్షిప్ ఉండే వాళ్ళంతా లీడర్స్ గా చూపిస్తాము వాళ్ళకి వెనకండి అడ్వైజర్స్ అన్ని రకాలైన సపోర్ట్లు చేస్తూ ఈ సిద్ధాంతం పైన వర్క్ చేస్తున్నాము ఆ సిద్ధాంతంలో ఇప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి మాధవ్ ఎక్కడ ఉన్నాడో తెలియదు నీళ్ళు ఇస్తున్నాడు మెను చూసుకుంటున్నాడు మాధవ్ మాధవ్ మధు మధు సారీ మధు మధు ఇక్కడ రావాలి ఇప్పుడు మధు ఇదే సిద్ధాంతం పైన అనుకో అంటే అన్నగారిన వర్గాల యువ చైతన్య వేదికలో ఉండే దాదాపు 1000 మంది మెంబర్లు ఉన్నారు మాకు స్టేట్ వైడ్ ఉన్నారు ఈ వేదికని ఈ తరహా సిద్ధాంతాల్లో నేను ఇప్పుడే వింటున్నాను మధు చెప్పడం ఇది కాబట్టి ఈ వేదిక మీకు మీరు ఏదో పెద్దన్న పాత్ర అది ఇది అన్నారని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కాబట్టి మీరు ఆర్గనైజ్ చేసే దానిలో మా వేదిక ఎప్పుడూ ఉంటుంది దీనిలో ఈ ఈ జిల్లా వరకు చెప్పాలంటే దానికే వాసును పిలవమన్న వాసు ఈ ఈ వేదికకి
తిట్టను కూడా తిడతారు మీరు. ఎందుకంటే ఎలక్షన్ ఇంజనీరింగ్ అనేది వేరు, ఎలక్షన్ ఇంజనీరింగ్ గ్రౌండ్ లెవెల్లో జరిగే విషయాలు వేరు. దాన్ని అన్ని రకాలుగా పోటీ అంటే ఈసారి హోరాహోరీ యుద్ధాలు జరగబోతున్నాయి. ఎలక్షన్ ఇంజనీరింగ్లో చాలా పాయింట్లు ఉన్నాయండి, ఒకటి కాదు, మీకు అందరికీ తెలిసి ఉంటుంది. కాబట్టి ఈ వేదికని మధు ద్వారా కాపు సంక్షేమ సేన అనేది పెద్దన్న పాత్రగా పోషిస్తే సంతోషం. అణగారిన వర్గాల యువ చైతన్య వేదిక కన్వీనర్గా డైరెక్టర్ వాసు గారు ఉంటారు. నేను ఆల్రెడీ ఇప్పుడు ఇది కొత్తగా ఈరోజు చెప్పిన విషయం కాదండి, 7-8 నెలలుగా వర్క్ చేస్తున్నాం, ఇది జరుగుతూ ఉంది. దీనిలో ఎక్కువ అఖిల భారత చిరంజీవి యువత మెంబర్స్ ఉన్నారు. అన్ని వర్గాలలో, అన్ని కులాలలో, కులాంగిలం లేదు ఇక్కడ, లీడర్స్ సమాజంలో సామాజిక న్యాయ సిద్ధాంతం పైన వర్క్ చేసే వాళ్ళందరూ ఉన్నారు. అన్ని రకాలైన సోర్సెస్ ఉన్నాయి, వేరే గ్రూప్స్ ఉన్నాయి, వేరే అసోసియేషన్ సపోర్ట్ ఉంది. మాకు ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది లేదు, అది కూడా చెప్తున్నాను మీకు. ఆ విధమైన నెట్వర్క్తో చేస్తున్నాము. మీరు కాపు సంక్షేమ సేన, అణగారిన వర్గాల యువ చైతన్య వేదికతో కలిసి తొందరలోనే ఒక పెద్ద సదస్సు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. థ్యాంక్ యూ అండి. ఇంకొకటి ఏమంటే, మీరు వచ్చిన వాళ్ళందరూ కనీసం 100 ఓట్లు వేయించాలి. మీ కుటుంబము, మీ ఇంట్లో ఉండేవాళ్ళు, మీ స్నేహితులు, ఇంకా వగైరా వగైరా 100 ఓట్లు టార్గెట్గా నేను ఫిక్స్ చేస్తున్నా. మీరు చేస్తే అంతకంటే సంతోషపడే వాళ్ళు మేము సంతోషపడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాసు గారు రెండు మాటలు మాట్లాడాల్సింది కోరుకుంటున్నాను. జై జనసేన. జనసేన కోసం నా ప్రాణం కూడా అంకితం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. జై జనసేన. థ్యాంక్ యూ. ఒక్క మాట పీట లాంటి మాటైనా చాలు, అందరి హృదయాలు గెలుచుకోవచ్చు అన్నట్టుగా. నేను ఒక హరికథలో ఎప్పుడు ఈయన హరిదాస్ చెప్తూ ఉంటాడు, శ్రీ మద్రమారవణ గోవిందు అని. ఎందుకో అర్థం కావాలి నాకు. ఒకసారి ఆయనే అడిగాను, ఎందుకు స్వామి మధ్యలో నువ్వు అదంటా అంటే అందరు నిద్రావస్థలోకి వెళ్ళిపోతారు కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళని మేల్కొల్పుతాను. ఇప్పుడు మిమ్మల్ని కూడా అలా మేల్కొల్పాలా, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? థ్యాంక్ యూ. ప్రతిగా సీనియర్ నాయకులు సోషల్ మీడియాలో కూడా నెలకు 1-2 మూవీస్ తొందరలో ఆగస్ట్ 15 నుంచి లాంచ్ చేయబోతున్నాము. ఎవరు లాంచ్ చేశారనేది మీకు పేర్లు చెప్పను, పార్టీల పరంగా ఉంటుంది. అంటే దానికే నేను ఆ పాలిటిక్స్ మాట్లాడడం లేదు. ఇప్పుడు నెలకు 1-2 షార్ట్ ఫిల్మ్స్ వస్తాయి. టైటిల్ చెప్పండి సార్. ఫస్ట్ది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ చూద్దు, జనం కోసం మేము పోలింగ్ ముందు అంటారు. టైటిల్ వచ్చి జనం కోసం మేము, మా కోసమే జనం. పోలింగ్ అయిపోయి గెలిచిన తర్వాత మా కోసమే జనం పడి ఉంటారా, మీరు మా కోసం ఉంటారనేది. అది ఒక 20 మినిట్స్ ఫస్ట్ ఇది కాబట్టి, తర్వాత వచ్చేవన్నీ 7 నిమిషాల్లో ముగుస్తాయి. నెలకు 1 or 2 రిలీజ్ అవుతాయి. ఇంక మీట పార్టీ పెద్దలు, మీరు పార్టీల పేర్లు చెప్తున్నారు, పార్టీల పెద్దల ఆశీర్వాదంతో కూడా ఎంటర్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాతగా సీనియర్ మోస్ట్ న్యాయవాది, ఎవరు కష్టకాలంలో ఉన్న వారికి సాయం అందించి చేయూతనిచ్చేటువంటి గొప్ప వ్యక్తి ముక్కు శక్తివంతుడు గారిని వచ్చి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే. 6.5 అడుగుల ఆచారబాహుడు, మాజీ సమితి ప్రెసిడెంట్, మాజీ హోంమంత్రి, మాజీ ఎంపీ, బహుకళా కోవిదుడైనటువంటి సినిమా నిర్మాత హరిరామజోగయ్య గారికి ముందు పాద శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా. ఆయనతో నాకు బాగా పరిచయం ఉంది. ఆయన ప్రతి మాటలోనూ, ప్రతి దీంట్లోనూ నీతి నిజాయితీ కనిపిస్తుంది. ఈ యొక్క రాజకీయాల్లో అందరిలాంటి వ్యక్తి అయితే అతను కాదు. ఆయన మాట తీరు కానీ, ఆయన నిజాయితీ కానీ 100కి 100 రూపాయలు కరెక్ట్గా ఉండే రాజకీయ నాయకుల్లో ఆయన ఒకరని, ఆ విలువలు కాపాడేదానికి ఆయన ఎప్పుడు ఉంటాడని అందరూ నమ్ముతారు. ఆయనతో పరిచయం ఉండేవాళ్ళు.
ఆయన కాపు సంక్షేమ సేన అనేది రెండేళ్ల క్రితం స్థాపిస్తే అరే ఈయన ఈ వయసులో ఇలాంటి ఆర్గనైజేషన్ చేస్తున్నాడని చెప్పి ఆశ్చర్యపడ్డా. కానీ ఆయనకి వయసు అంకె మాత్రమే, కానీ ఆయన రాసే ప్రతి మాటలోనూ ప్రతి ఒక్క గీతలోనూ ఆయన యొక్క భావాలు స్పష్టంగా కనబడతాయి. ఆయనకి ఒకే ఒక అజెండా జెండా ఏదైనా ఉంది అంటే కాపుని సీఎం చేయాలి, అదే ఆయనకు పెద్ద కోరిక. ఆ దీంట్లో వచ్చి ఆయన నమ్మిన నాయకుడు, ఆయన మనసు గెలుచుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలనే దాంట్లో అందరికీ ఉంది, ప్రతి ఒక్కరికి, కాపు కులంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంది. నేను ఇటీవలే జరిగిన కాపు కులం మీటింగ్లో కూడా ఒకటే చెప్పాను, కాపుగా కానీ బలిజిగానే కానీ పుట్టిన వాడు పవన్ కళ్యాణ్కి ఓటేయకపోతే ఆ కులంలో పుట్టి కూడా వేస్తా అని చెప్పి చెప్పా ఇంతకుముందు కూడా ఒక మీటింగ్లో. దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తున్నాను, పునరుద్ఘాటిస్తున్నాను, తప్పకుండా వచ్చి అది చేస్తారని ఆశిస్తున్నాను. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చాలా ఇంపార్టెంట్ ఉంది. అది ముందు ఏంటంటే, ఈ రోజుల్లో వచ్చి బాబాయిని గొడ్డలతో చంపినా పూర్తిగా వచ్చి మద్యంలో వచ్చి ఆదాయాన్ని తన ఇంటికి తరలించినా రోడ్లు వేయకపోయినా ప్రజల యొక్క బాగోగులు చూడకపోయినా కానీ ఈ యొక్క ఓటర్లు ముందు మాకు సంక్షేమ పథకాలు డబ్బులు ఓటుకు డబ్బులు వస్తే చాలు, గొడ్డలతో చంపితే మాకేవి, ఆ డబ్బులు దోచేస్తే మాకేవి, ల్యాండ్ మాఫియా అయితే మాకేవి అనే యొక్క రీతిలో ఓటర్లందరూ ఉన్నారు. అది మన అందరికీ తెలిసిందే, రోజు చూస్తున్నాం, రోజు అరుస్తున్నాం ఈ విధంగా వచ్చి మంచోడు కాదని చెప్పి. అయినా రేపు తెల్లవారుతో అతనికి ఓటు వేసేదానికి 6 గంటలకే పోయి క్యూలో నిలబడతారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కేవలం డబ్బు, నీతి నిజాయితీ ఇలాంటివన్నీ వాళ్ళకి ఏం అవసరం లేదు. ఆ విధమైన ఓటర్ల్ని మనం ఉత్తేజపరిచి అయ్యా ఈసారి ఈ విధమైన పరిస్థితి కానీ తెచ్చుకుంటే మన ఆంధ్రప్రదేశ్ వచ్చి అధోగతి అయిపోతుంది, మనకు రాజధాని కూడా లేదు, మనం అన్ని విధాలుగా వచ్చి ఇబ్బందుల్లో ఉన్నాం, పవన్ కళ్యాణ్ అనే నాయకుడు మాత్రమే మనల్ని కాపాడగలుగుతాడు అని అందరినీ ఉత్తేజపరిచి వాళ్ళ యొక్క ఓట్లని మనం వేసించుకోగలిగితే వేపించుకోగలిగితే మనకు మన యొక్క పవన్ కళ్యాణ్ గారికి రాజ్యాధికారం సిద్ధిస్తుంది. లేని ఎడల ఎన్ని మనం అరుచుకున్నా కానీ మనం పెద్దన్న పాత్ర పోషించాలని కానీ ఏమి చేసినా కానీ ముందు వచ్చి ఆ విధమైన ఓట్లు తీసుకొని రాకపోతే గాన మన యొక్క కష్టం అంతా వచ్చి బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. దయచేసి బాగా ఆలోచించండి, ఓటర్లను చైతన్యపరచండి, తప్పకుండా మనం గెలిచేదానికి అవకాశం ఉండదు. ఈ అవకాశం ఇచ్చిన మధుబాబు గారికి, సుభాష్ గారికి, హిమంత్ రాయల్ గారికి, మహిళా నాయకురాలు వరజమ్మ గారికి, మన అందరూ మా మిత్రులంతా వచ్చినారు, మా రవి గారు వచ్చారు సీనియర్, ఆయన మోహన్ రంగు గారని మా పాత సీనియర్ అడ్వకేట్ ఉండేవాడు తిరుమల శెట్టి మోహన్ రంగు, ఆయన కుమారుడు ఎస్ యూనివర్సిటీలో ఆఫీసర్గా రిటైర్ అయినాడు. ఇలాంటి వాళ్ళంతా కాపుల గురించి ఆలోచిస్తున్నారు, కాపులు ముందుకు రావాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఆ వయసులో కూడా కాపు సంక్షేమ శాఖ అనేది సేన అనేది చాలా అవసరం అని అంటున్నారు కాబట్టి తప్పకుండా వచ్చి ఈ యొక్క ఆశయాలన్నీ మనం నెరవేరుస్తాం. మనం ఓటర్ని మార్చుకొని మనకు ఓట్లు పడేటట్టు చేసుకుందాం. జై జనసేన. థ్యాంక్ యూ సార్. ఒక వ్యాన్ని మాట చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు ఓటు వేయని కాపు ఉంటే ఏమి లేకుంటే కాపుగా అద్భుతమైన. నేను నిన్న పిలిచే కార్యక్రమంలో ఒక అతనికి ఫోన్ చేశాను, ఇలాగ కాపు సంక్షేమ సేన మీటింగ్ ఉంది రేపు మార్నింగ్ అనుకోకుండా పెట్టుకున్నాము, నిన్న 9కి కాల్ చేస్తే అతను అంటున్నాడు నేను టీడీపీ, నేను ఇక్కడ మాట్లాడుకుంటే ఆయనతో డైరెక్ట్గా ఒక మాట అడిగాను కదా, మీరు కాపే కదా, అయితే నిజంగా ఒరిజినల్ కాపైతే మీరు ఆ కులానికి ఈ కులానికి అని కూడా అనలేదు. నేను రెండు కుటుంబాల వారసత్వం తీసుకున్నటువంటి ఈ రాజకీయ వ్యవస్థను మార్చడానికి పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు, రెండు కుటుంబాలకే పరిమితమైనటువంటి రాజకీయాలని మన కాపులో ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డాడు, కుటుంబంలో ప్రతి ఒక్కరిని తల్లిని చెల్లిని బిడ్డని పసిబిడ్డని నడక అడుగులు బుడుగులు వేసే ఆడపిల్లను కూడా తిడుతుంటే ఎంతో గట్టిగా నిలబడి ఈరోజు
ప్రజల్లో నేనున్నాను, మీరు ఎన్నైనా అన్నా పర్వాలే నన్నంటే నాకు కదా తూట్లు పడేది, మీరెందుకు స్పందిస్తారు? మీరు మాట్లాడాల్సింది, మీరు మాట్లాడాల్సింది ఒక ఏదైతే కార్యాచరణ చేసింది దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి గొప్ప వ్యక్తి దగ్గర మేమన్న మనమందరం ఈరోజు ఒక గూటి కిందకి చేరడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. తర్వాతగా పోకల జనార్దన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పోకల జనార్దన్ గారు చెబితే కొన్ని మాటలు మాట్లాడు. ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. 2009 నుంచి కూడా ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి కూడా మేము పనిచేస్తున్నాము. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు జిల్లా అధ్యక్షుడు, జిల్లా సెక్రటరీగా నేను పనిచేశాను. అవకాశం అప్పుడు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళతో నేను కష్టపడుతూ బూత్ కమిటీలు వేస్తూ గ్రౌండ్ వర్క్ చేస్తూ మెంబర్షిప్ చేర్పిస్తూ మనం ప్రతి ఒక్కడు ఒక్కొక్క పవన్ కళ్యాణ్గా తయారయ్యి బూత్ కమిటీలు మనం వేసుకొని సమావేశాలు మాట్లాడేది ఒక ఎత్తు అయితే మనం గ్రౌండ్ లెవెల్లో మనం చేయాల్సింది చాలా ఎక్కువ ఉంది. మనం మీటింగులతో సరిపెట్టుకోకుండా బూత్ కమిటీలు, ఓటర్ లిస్టు, మన ఓటర్ లిస్టు ఎవరి పేరు ఉంది, ఎవరి పేరు తీసేస్తాను. నేను మొన్న మా మండలంలో మొత్తం 26 పంచాయతీల్లో 16 పంచాయతీలు ఓటర్ లిస్టు, మా పొంగుడూరు నియోజకవర్గం 16 పంచాయతీలు ఓటర్ లిస్టు తీసి మొత్తం ఎవరెవరు తీసినారు, ఎవరు యాడ్ చేస్తున్నారని చెప్పి నేను మొత్తం గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాం. ఆ విధంగా ప్రతి నియోజకవర్గంలో కానీ, ప్రతి ఒక్క వార్డు మెంబర్ వార్డు విషయంలో కానీ ముందు మనం ఓటుంటే చూసుకోవాలి. ఈ సమావేశాలు ఇవన్నీ బాగానే ఉంటాయి. మనం ముందు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలంటే ఓటే ఆయుధం. ఆ ఓటు ఉండాలంటే మనం ఇక్కడ మాట్లాడే సుమత ఆడిపోతే ఓటు ఉండదు. అది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరే గమనించి గ్రౌండ్ లెవెల్లో నుంచి మనం ఇదే విధంగా ముందుకు పోవాలా. ప్రతి ఒక్కరూ 10 మందిని మెంబర్షిప్ చేర్పచ్చాలా. అది ప్రతి ఒక్కరిని నేను అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తర్వాతగా అతి తక్కువ సమయంలోనే తనకంటూ పార్టీలోకి స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి లావణ్య నర్సరి వేదిక రాసింది కోరుకుంటున్నా. లావణ్య గారి గురించి అందరికీ ఒక మాట చెప్పాలా. మన భారతదేశంలో కులాలలో అతి పవిత్రమైన పెద్ద కులం బ్రాహ్మిన్స్. ఆ బ్రాహ్మిన్స్ అంటేనే దేవతల తర్వాత దేవతలు అంటాం. అటువంటి వాళ్ళల్లో కూడా ఈరోజు కడుపు మండి చాలా బాధలు, వాళ్ళు కూడా చెప్పుకోలేని బాధలు. అంటే మా మిగిలిన కులాలన్నా చెప్పుకుంటారు, మాకు ఈ బాధలు ఉన్నాయి, మాకు ఈ బాధలు ఉన్నాయని. కొన్ని కులాలు అయితే మీకు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు వాళ్ళకి. అటువంటి కులం నుంచి వచ్చి తన గళాన్ని వినిపించాలని మీ దగ్గరికి వచ్చింది. ప్లీజ్ మా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా నన్ను అదే పనిగా ఫోన్ చేసి పిలిచిన మధుబాబు అన్నగారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను పార్టీలోకి వచ్చిన తర్వాత రాకముందు కూడా చాలా హేళనగా చులకనగా, ఎందుకంటే ఈరోజు బ్రాహ్మణులకి విలువ లేకుండా పోయింది రకరకాల కారణాల వల్ల, అది మాట్లాడే సమయం లేదు. విలువ లేకుండా పోయిన తర్వాత కూడా ఈ వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కళ్ళకి ఇంటింటికి ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు, అది ఇది
నానా చెత్త సోది చెప్పి ఓట్లు వేసుకుని గెలిచారే కానీ బ్రాహ్మలకంటూ ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. కానీ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు బ్రాహ్మల కోసం ఒక వాయిస్ ఇచ్చారు. పుట్టినప్పటి నుంచి గిట్టేదాకా ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క శుభకార్యంలోనూ బ్రాహ్మలు ఉండాలి. కానీ మీకు వాళ్ళకి ఏమి సంక్షేమ పథకాలు చేయడానికి మాత్రం మీకు చేతులు రాలేదా అని చెప్పేసి అని వైసీపీ పార్టీని అధికార పార్టీని ప్రతిపక్షంలో ఉండే పార్టీని ప్రశ్నించినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ఎప్పుడూ మేము రుణపడే ఉంటాము. ఆ వాయిస్ విన్న తర్వాతనే నాకు అంతకుముందు కూడా అభిమానం ఉన్నా కూడా ఇంట్లో చెప్పి పార్టీ ఇలా ప్రజారాజ్యం పార్టీ అట్లయిపోయింది మళ్ళీ ఈ పార్టీ ఉంటుందో లేదో అంటే లేదు ఉంటుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు స్థిరపడతారు. ప్రజల కోసం నేను పార్టీని తీయకుండా నేను మీకోసం పనిచేస్తాను మీకోసం నా గళాన్ని ఎప్పుడు వినిపిస్తాను అని చెప్పేసి అని కళ్యాణ్ గారు గట్టిగా చెప్తూ వచ్చారు. ఆ రోజు ఆయన చిన్న మొక్క ఈరోజు మహావృక్షం. ఆ వృక్షాన్ని పెకలించడం ఎవరి వల్ల కాదు. పార్టీలోకి ఎంతమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు పండుటాకుల్లాగా రాలిపోతూ ఉంటారు. కానీ నేను ఆ వృక్షంలో ఒక తీగలాగా అల్లుకుని పోవాలి అనుకున్నానే కానీ పార్టీ నుంచి ఎప్పుడు విడిపోవాలన్న ఉద్దేశం నాకు ఎప్పుడు లేదు. చాలామంది అన్నారు ఏ పార్టీ అమ్మా ఆ పార్టీ ఈ పార్టీ. ఏ పార్టీ కాదు, నేను అఫీషియల్గా జనసేన పార్టీ కండువానే కప్పుకున్నాను. జనసేన పార్టీ కోసమే వర్క్ చేస్తాను. ఎప్పటికీ నా తుది శ్వాస వరకు కూడా నేను జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసమే నేను శ్రమిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియచేసుకుంటున్నాను. అదేవిధంగా తిరుపతిలో మొత్తం ఏపీ మొత్తం కలిపి 22-30 lakhs పీపుల్ బ్రాండింగ్స్ ఉన్నారండి. నాకు ఈరోజు ఇక్కడ ఇంత ప్రత్యేకమైనటువంటి ఒక హోదా ఇచ్చి ఇన్వైట్ చేశారు. కాపు సంఘం అన్నారే కానీ అన్ని కులాలని కలుపుకుని వెళ్తూ ఉన్నారు. కులాల మతాలు లేనటువంటి రాజకీయాలు చూడాలనేదే పవన్ కళ్యాణ్ గారు ముఖ్య ఉద్దేశం. పార్టీ అజెండాలో మొదటి మాట అదే. సో తిరుపతిలో ఉన్నటువంటి బ్రాహ్మిన్స్, ఏపీలో ఉండేటటువంటి బ్రాహ్మిన్స్ కూడా దయచేసి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయాలి. అదేవిధంగా మన కులాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియచేసుకుంటున్నాను. ఎందుకంటే కులాల గురించి మతాల గురించి మాట్లాడుకోవడానికి ఒక వేదిక బాగుంటుంది కానీ ఎలక్షన్ టైం వచ్చేసరికి నీకు ఏ కులమో అని అడగరు. నీకు ఓటర్ ఐడి ఉందా, నీకు ఓటు హక్కు ఉందా అని మాత్రమే అడుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కును వినియోగించుకుని ప్రతి ఒక్కళ్ళు నా తరఫు నుంచి నా రిక్వెస్ట్, నా తరఫు నుంచి కూడా చాలా మంది ఉన్నారు కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసేవాళ్ళు. జనసేన పార్టీ మీద అభిమానులు చాలా మంది ఉన్నారు. దయచేసి ఇంకా మరుగులు పడిపోకుండా భయపడకుండా ముందుకొస్తే ఇలాంటి వేదికని ఆసరాగా తీసుకుని ముందుకు వస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. భయపడిపోయి వెనక్కుంటే ఎప్పుడు వెనక్కే ఉంటాము. ధైర్యంగా ముందుకు వస్తే ఈరోజు వైసీపీ పార్టీని ఎదిరించాలంటే అది ఒక జనసేన పార్టీ వల్లే అవుతుంది, ఇంక ఏ పార్టీ వల్ల కూడా కాదు. సో మీ వంతు వాయిస్ మీరు వినిపించాలి. నేను ఇక్కడ దాకా వచ్చానంటే మరి నాకు ఈ క్యాస్ట్లో ఉండే వాళ్ళు నాకు సపోర్ట్ చేయబట్టే కదా నేను ఇంత దూరం వచ్చాను. కాబట్టి ధైర్యంగా ముందుకు వచ్చి మాకు ఇది కావాలి అడగండి, అమ్మాయినా పెట్టదండి, అక్కడ వెనక్కి ఉండిపోతే వెనక్కే ఉండిపోతారు. వచ్చి మాకు ఇది కావాలి అని అడగాలి. కళ్యాణ్ గారిని అడగండి, తప్పే ఉంది. ఓటు హక్కు వేసుకుని ఓటు హక్కు ఓట్ల కోసం వాళ్ళు అడిగినప్పుడు మనం కూడా అడగచ్చు, తప్పే ఉంది. మాకు ఇది కావాలి అని అడిగి తీసుకోవాలి. కొట్లాడాల్సిన అవసరం లేదు, అడగండి పెడతారు. కాబట్టి అడిగి తీసుకుని అదేవిధంగా ఓటు హక్కును ఉపయోగించుకుని ఈ పార్టీకి జనసేన పార్టీని గెలిపించాలి, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలి, తిరుపతిలో మన కాపు సంఘం నాయకుల్ని ఎమ్మెల్యేగా చేయాలని చెప్పేసి అని నా వాయిస్ నేను ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన, జై జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ రాంబాబు గారిని వచ్చి రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.
ఇక్కడుండబడే బలిజ ఒంటరి తెల్లగా వీళ్ళందరికీ నా ఒక హృదయపూర్వక ధన్యవాదములు. నా పేరు రాంబాబు మాదిగ. నేను ఎంఆర్పిఎస్ ఏబి ఎంఆర్పిఎస్ చంద్రగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరియు అధ్యక్షుడిని, అలాగే తిరుపతి రూరల్ జనసేన పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ని. బలిజలంతా కాపులంతా వేగమైతేనే రాజ్యాధికారాన్ని మనం అనుభవించగలుగుతాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అది సరిగా అమలవట్లేదు. అది అమలు చేయాలంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ క్రిస్టియన్స్ అనబడే ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం రావాలంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి. అలాగే ఈ రాష్ట్రంలో ఒక బలిజలు కానీ లేకుంటే కాపులు కానీ ఒక రాజకీయాన్ని నిలబెట్టాలంటే ఇక్కడ మీ ఓట్లు కీలకం. మీరు టీడీపీని నమ్మారు, టీడీపీ కళ్ళుగా కప్పుకున్నారు. వైసీపీని నమ్మారు, వైసీపీ కళ్ళుగా కప్పుకున్నారు. కాంగ్రెస్ని నమ్మారు, కాంగ్రెస్ కళ్ళుగా కప్పుకున్నారు. కానీ మీకు చేసింది ఏమీ లేదు. ఒక విధంగా మీకు సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను నేను. ఒక విధంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలే బాగున్నారు, మీరు మాకన్నా వెనకబడిపోయి ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? మీలో ఎందుకు ఐక్యత లేదు? ఒక పవన్ కళ్యాణ్ తిడితే మీ జాతిని తిట్టినట్టు కదా. ఒక పవన్ కళ్యాణ్ విమర్శిస్తే వాళ్ళ తల్లిని వాళ్ళ బిడ్డల్ని మొత్తాన్ని తిడితే మీ జాతి పట్టించుకోరా? ఎవరి కోసం పోరాడుతున్నాడు ఆయన? రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయింది. అది ఆదుకున్నా వచ్చే మేమున్నామని ముందుకు వచ్చిన వ్యక్తులు లేరు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు లగ్జరీ బతుకును వదిలేసి లగ్జరీగా బతకగలడు ఆయన. ఆయనకు లేదా? ఆయన గంజి చూశాడు, బెంజీ చూశాడు. మరి ఎందుకు ఈ వర్గాల కోసం వచ్చాడు ఆయన? నా ప్రజలు తెలంగాణలో ఆయన గుండెల్లో పెట్టుకుంటారు, మనం ఎందుకు పెట్టుకోవట్లేదు అని మిమ్మల్ని నేను స్వీట్గా మీ వైద్యులను అడుగుతున్నా. నేను ఒక ఎస్సీ వ్యక్తిగా, ఒక మాదిక జాతికి పుట్టిన బిడ్డగా నేను అడుగుతున్నా, ఏం మీకు సిగ్గు అనేది ఉండదా? సారీ నేను అడుగుతున్నా, ఎందుకంటే నేను చూస్తున్నాను రంగారెడ్డి, రంగారెడ్డి రాధాకారిని దగ్గరలో చూస్తున్నాను. నాది సొంత ఊరు ప్రకాశం జిల్లా కారంచేడ్. కారంచేడులో వచ్చిన బిడ్డను నేను, ఎందుకంటే మాకు ఉద్యమాలు తెలుసు, మాకన్నీ తెలుసు, ఎదురు దెబ్బలు కూడా తెలుసు మాకు. మేము అక్కడ దెబ్బలు తిన్నాము, ప్రాణాలు వదులుకున్నాము. ఆ కారంచేడు అనే వ్యక్తి అని ఆ ఊరిలో వదిలిపెట్టి మేము చీరాలు రావడం జరిగింది. మాకైతే పౌరుషం ఉంది, ఒక మాదిక బిడ్డగా చెప్తున్నా, మాకు పౌరుషం ఉంది. మీరు కూడా పౌరుషం తెచ్చుకొని మీరందరూ ఐక్యత అయ్యి మీరు ఒక ఎస్సీ ఎస్టీ బీసీలు ఏజెంట్లుగా కూర్చుంటే వాళ్ళకి మీరు బయట కాపు కావాలి. మీరు కాపు కాసి ప్రతి ఒక్క ఓటు జనసేన పోయేటట్టు చూడాలి మీరు. అది కానీ మీరు ఎప్పుడైతే ఇది మీరు చేయగలుగుతారో మీ బలిజలకు కానీ తెలుగులకు కానీ ఒంటరికి కానీ ఈ సామాజ వర్గాలందరికీ రాజ్యాధికారం అనేది ఎందుకు రాదు చెప్పండి? రాదా? ఒక కమ్యూనిటీ మీటింగ్ పెట్టుకుంటే సర్రలు అందరూ వచ్చేస్తారు, ఓట్లు కాడికి వస్తే వెళ్ళరు. మనకెందుకు? ఒక బలిజ వ్యక్తి అక్కడ తనుని తింటున్నాడు అనుకో, అబ్బా మనం కాదు, మనోడు కాదు, వీడు మన బంధువు కాదు, వీడు టీడీపీ జనసేన వాళ్ళు అయితే జనసేన వాళ్ళకి వస్తాం అనుకో, అబ్బా మన మనోడు కాదు ఇది, ఇవన్నీ చూసేస్తాం మేము. మీరు ఎస్సీ ఎస్టీలు ఉన్న ఐక్యత ఎప్పుడైతే మీరు తెచ్చుకుంటారో ఆనాడు మీరు రాజ్యాధికారం కోరుకుంటారు, రాజ్యాధికారంలోకి వస్తారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ సుభాష్ అక్క గారికి, అలాగే మధుబాబు అన్నగారికి, మన హిమంత్ రాయలు గారికి, అలాగే మా జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ అయిన వెంకటరాయలు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన, జై భీమ్. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు. తర్వాతగా కులాన్ని ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి వ్యక్తి తిరుచాలూరు, అలాగే తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడు రాయల్ వెంకట్ గారిని రావాల్సిందిగా కోరుకుందాం.
రెండు మాటలు నేను మాట్లాడా. అందరూ లంచ్ మీద ఉండే ఇంట్రెస్ట్ మన మీద లేదు. సో నేను మాట్లాడే సమయం వచ్చినప్పుడు లంచ్ తింటున్నా కూడా కమ్మని లంచ్ తింటూ ఒక చెయ్యి వేసున్నారు. ఎవరెలా మాట్లాడతారో అందరూ గ్రహించగలరు. మీరు ఒక రెండు మాటలు మాట్లాడండి. ఎవరున్నా వినకపోయినా ప్రజలు చూడడానికి ట్రైన్ లైన్ ఇక్కడ వెళ్తానే ఉంది. ముందుగా ఈ కాపు సంక్షేమ సేన 3 సంవత్సరాలు దిగ్విజయంగా కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి నా కాపు బలిజ ఒంటరి తూర్పు కులాల సోదరులందరికీ, అదేవిధంగా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చేసిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అందరూ చెప్పారు మాకు తిరుపతిలో బలం ఉంది బలం ఉంది, తిరుపతి ఎవరికి సీట్ ఇచ్చినా మేము ఖచ్చితంగా గెలిపించుకుంటామని. ఈసారి జనసేనది ఒక నియోజకవర్గం కాదు, ప్రతి నియోజకవర్గంలోనూ బలం ఉంది. ఇది ఏ ఒక నియోజకవర్గంకో మనం దీన్ని పరిమితం చేయడం కరెక్ట్ కాదు. ఈ తిరుపతే కాదు, తిరుపతి పక్కనటువంటి చంద్రగిరి అయినా లేకపోతే పూతలపట్టు అయినా లేకపోతే శ్రీకాళహస్తి అయినా ఏదైనా సరే ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేన బలం పెరిగింది. ఈసారి ఖచ్చితంగా కళ్యాణ్ గారి ప్రబంధం అయితే మనం చూడబోతున్నాము. మరొక్కసారి ఈ కాపు సంక్షేమ సేన జనసేన కోసం పోరాడి జనసేనని ఖచ్చితంగా ఈసారి అధికారంలో నిలబెడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాపు సంక్షేమ సేన, జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. చిన్నారాయలు గారు రండి, జస్ట్ ఒక మీరు ఒక రెండు మాటలు మాట్లాడవలసింది కోరుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు సిరిబాబు చిన్నారాయల్. నేను పుంగనూరు కాన్స్టిట్యూన్సీ జనసేన పార్టీ చూసుకుంటున్నాను. అలానే పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక గౌరవమైన హోదాను కల్పించాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను నా బాధ్యతలను జనసేన పార్టీకి అందిస్తున్నాను. ముందుగా ఈ కాపు సంక్షేమ సేన కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఒక వేదికని ఏర్పాటు చేసిన బతల మధుబాబు గారికి, అలానే ఆకేపాటి సుభాష్ నక్క గారికి, కాపు సంక్షేమ సేన కమిటీ మెంబర్లకి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనం శ్రీ కృష్ణదేవరాయలు గారిని ఒక ఫోటో పెట్టుకొని సంవత్సరంలో 2వ రోజు కూడా ఆయన్ని మనం తలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాంటి అద్భుతమైన ఒక అవకాశాన్ని మామూలుగా ఒక దేవుడికి కానీ ఒక పెద్ద నాయకులకు కానీ సంవత్సరంలో ఒకే ఒక రోజు తలుచుకునే అవకాశం ఉంటుంది. అలాంటి శ్రీకృష్ణదేవరాయలను 2వసారి మనం తలుచుకునే అదృష్టాన్ని కలిగించిన మన కాపు సంక్షేమ సేన అధ్యక్షులు, మన అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన పాదాభిమానాలకు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తాడు, కులాలను కలిపే ఆలోచన విధానం మన సిద్ధాంతంలో ఒక సిద్ధాంతం. అలాంటి సిద్ధాంతాన్ని ఈరోజు కాపు సంక్షేమ సేన ఈరోజు ఈ మీటింగ్తో నిరూపించింది. ఒక ఎస్సీలని, ఒక బీసీలని, ఒక మైనార్టీలని, ఒక బ్రాహ్మణ కులస్తులని, అందరినీ అన్ని కులాల వారిని ఒక ప్లాట్ఫామ్ పైన పెట్టి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలు మాత్రం జనసేన వైపు చూస్తున్నారు. దానికి ఒక ఉదాహరణ కూడా నేను చెప్తాను. గత కొన్ని రోజులుగా పుంగనూరులో దాడులు కూడా జరుగుతున్నాయి. అలాంటి దాడుల్లో కూడా ఒక టీడీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు కూడా పరారైపోయే దీంట్లో భయభ్రాంతులకు గురి చేసినారంటే ఒక వైసీపీ నాయకులు. ఒక జనసేన పార్టీ మాత్రమే పుంగనూరు గడ్డపైన నిలబడి పోరాడుతూ కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాము.
టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒకటే తెలియజేస్తున్నారు, మాకు ఒకే ఒక నమ్మకం, మాకు ఒకే ఒక ధైర్యం మీ పవన్ కళ్యాణ్ గారు. ఒక టీడీపీ చంద్రబాబు నాయుడు ఒక లీడర్గా ఉంటూ కూడా ఆ కార్యకర్తలు కూడా ఒక పవన్ కళ్యాణ్ గారు మాకు ఇప్పుడున్న ధైర్యం, మాకున్న దారి అని కూడా నాకు పర్సనల్గా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. అలా ఆంధ్రప్రదేశ్ మొత్తం జనసేన వైపు చూస్తూ ఉంది. ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకునే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాపు సంక్షేమ సేన 365వ దినోత్సవ సందర్భంగా కాపులందరికీ కూడా. తర్వాతగా కలెక్టర్ రవి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుందాం. ఈరోజు కాపు సంక్షేమ సేన స్థాపించి 3 ఇయర్స్ అవుతున్నది. 3 ఇయర్స్ అయిపోయి 4 ఇయర్స్ అడుగుపెట్టుకున్న వల్ల మా కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు హరిజామయ్య జోగయ్య గారు ఆదేశం మేరకు ఈరోజు ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లా ప్రతి మండలంలో కాపు సంక్షేమ సేన ద్రంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సేవా కార్యక్రమం పెట్టి మన కాపు సంక్షేమ సేవ గురించి అందరికీ తెలియజేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన కాపు పెద్దలందరూకి ఒక మనవి, ఎందుకంటే కాపులంటే మనలో ఐక్యత లేదని చాలా కులాలకు కొంచెం చిన్నతనంగా కొంచెం అవహేళనగా మాట్లాడుకునే రోజులు వచ్చాయి. కానీ ఇకనైనా ఈ కాపు జాతి మేల్కొని ఇతరుల దగ్గర మనం ఏలన కాకూడదని, అదేవిధంగా మనము ఐక్యమత్యంగా మేము కూడా ఉన్నామని చాటాలని ఈ కాపు సోదరులందరికీ నేను చిన్న మనవి చేస్తున్నాను. అదేవిధంగా తిరుపతి నియోజకవర్గంలో కాపులు చాలామంది ఎక్కువగా ఉన్నారు, కాపులే ఆధిపత్యం ఉంది, కాపులు ఇటుపక్క మొగ్గితే అటుపక్క విజయం చేకూరుస్తుంది. కాబట్టి కాపులు కనీసం ఇకనైనా మన కాపుల్లో ఎవరైనా ఒక్కరే నిలబడితే వాళ్ళకి సపోర్ట్ చేసి ఆ నిలబడే వ్యక్తి ప్రజలకు మంచివాడా మంచి చేస్తాడా మన పార్టీకి మంచి జరుగుతుందా అని ఆలోచించి మేధావులను చదువుకున్న వాళ్ళను జ్ఞానం ఉన్న వాళ్ళను మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని, అదేవిధంగా తిరుపతిలో కాపు నాయకులు ఎమ్మెల్యేగా గెలిపించి మనము తిరుపతి నుంచే మొట్టమొదటి ఎమ్మెల్యేని గెలిపించాలని కోరుచుంటూ, అదేవిధంగా ఈ కాపుకందరు నిన్న చిరంజీవి గురించి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ గురించి ఏమన్నా అంటే అయ్యా సినిమాల మీద ఎందుకు పడియాడుస్తారు, మీరు ఏదన్నా ఉంటే ప్రాజెక్టులో లేదా నిత్యావసర వస్తువులు ధర తగ్గి పెరిగిపోయి ఇవన్నీ తగ్గించి పార్టీ పైన శ్రద్ధ చూపించంటే ఒక అంటాడు పొక్కోడే గారు అంటారు పనికిమాలు పారంపరాగా వేసుకునే ఒక వెధవ మనల్ని ఐక్యత లేదని మనల్ని చూసుకొని ఓటి నోటికొచ్చే ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మనమందరం ఇలాంటి వాళ్ళకందరికీ ఈసారైనా ఐక్యమత్యంతో గుణపాఠం చెప్పాలని మీ అందరినీ కోరుకుంటాను. జై హింద్, జై కాపు, జై శ్రీకృష్ణదేవరాయ. థ్యాంక్ యూ. నెక్స్ట్ జనసేన పార్టీ హరి ఒకసారి వేదిక ముందే వచ్చి 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. హరి, వెల్కమ్. హరి మాట్లాడండి, 4 మాటలు మాట్లాడండి. కాకు సంక్షేమ సేన 3 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా హరిరామ జోగయ్య సార్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మనము నెక్స్ట్ 4వ ఆవిర్భావ సభ చేసుకునేటప్పటికి జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే సమక్షంలో 4వ ఆవిర్భావ సభని జరుపుకునే విధంగా మనమందరం కృషి చేసి తిరుపతి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకొని 4వ ఆవిర్భావ సభలో తిరుపతి జనసేన పార్టీ అభ్యర్థి సమక్షంలో ఈ ఆవిర్భావ సమక్షం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై కాపు సంక్షేమ సేన. ఓకే హరి, థ్యాంక్ యూ.